ఫోటో టీజర్ చూస్తే అలా అనిపించారు మీరు? ఏంటి అల్లు అర్జున్ గారితో ఇప్పుడన్నా మాట్లాడారా లేకుంటే? మాట్లాడామండి, అల్లు అర్జున్ సార్తో మాట్లాడాము. మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా మమ్మల్ని ఒక ట్రాన్స్ ఉమెన్స్ ని మంచిగా చూసుకోవడం జరిగింది. అంటే రామోజీ ఫిల్మ్స్ లో 20 డేస్ అక్కడే ఉండేము. ఫుడ్ గానీ 20 డేస్ అక్కడే ఉండేము. ఓ సూపర్. ఆల్మోస్ట్ ఎంత పర్సన్ ఉంటారు మూవీలో మీరు 100కి? మేమా అంటే ఒక 20 మినిట్స్ దాకా ఉంటామండి మూవీలో. మూవీలో అది ఒక 10 మినిట్స్ అల్లు అర్జున్ పక్కనే ఉంటాము. 10 మినిట్స్ ఆయనతోనే ఉంటాము. ఆయనతోనే ఇంకా ఆయన అదే నా సాంగ్ లో కానీ ఆ ఫైట్ లో కానీ ఆయన పక్కనే ఉంటాము. 10 మినిట్స్ ఉంటాము. 10 మినిట్స్ అంటే కొంచెం దూరంగా ఉంటాం. అంటే మాకు కొంచెం బోర్ లాగా కొట్టేసేసింది అక్కడ. అల్లు అర్జున్ గారితో చాలానే గడిపారు చాలా రోజులు. అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఆ సెట్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు కూడా చాలా ఫీలింగ్, అంటే అదొక కోల్పోయామని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 20 డేస్ హ్యాపీగా అనిపించడం కానీ మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మాకు ఫుడ్ పెట్టడం, ఫుడ్ అంటే తెలిసిందే మనం ఎక్కడైనా తింటాము కానీ ఆ ఫీలింగ్ వేరు, ఈ ఫీలింగ్ వేరు. ఎప్పుడన్నా మాట్లాడారా అల్లు అర్జున్? మాట్లాడామండి. నాతోనే మాట్లాడ అంటే ఎట్లా అంటే అంటే ఆయన సెట్ లోకి వచ్చిన తర్వాత మేము ఆయన పక్కన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. ఇట్లా మాదాపూర్ నుంచి వచ్చానంటే మీ ఓన్ ఎక్కడంటే నెల్లూరు అని చెప్పాను. నెల్లూరు అని చెప్పిన తర్వాత అవునా ఎక్కడ అదే ఎక్కడ ఉంటారని చెప్తే ఇట్లా మాదాపూర్ అని చెప్పాను. నవ్వినాడు. ఇంకా తినేవి కూడా ఏందో ఇచ్చాడు, బఠానీలు ఇచ్చాడు. మంచిగానే రిసీవ్ చేసుకోవడం కానీ మంచిగా చూసుకోవడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. తిన్నారా బఠానీలు? తిన్నామా? ఇష్టంగా తిన్నారేమో. అంటే చూస్తా అంటే మేము కూడా అనుకునేది సార్ బాగా మాట్లాడితే బాగుండేది, సార్ మాట్లాడితే అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఆయన సార్ చూసి నవ్వడం కానీ ఆయన కూడా నవ్వడం కానీ. లాస్ట్కి వచ్చి ఇంకా 5 డేస్ ఉంటుంది అనగా షూడు వెళ్ళిపోతాం అనగా అప్పుడు మాట్లాడారు మాతో. ఓకే, సో ఇది మాట్లాడిన తర్వాత బఠానీలు అడిగారా లేకుంటే అతనే ఇచ్చాడు? అంటే తింటుండేడు, బట్ ఆ తింటుండేడు అమ్మని ఇచ్చినాడు మాకు. హ్యాపీ అనిపించింది చాలా, అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఆ సెట్ వదిలిపెట్టి వచ్చినప్పుడు మేము ఒక 4 మెంబర్స్ వెళ్ళాం. 4 మెంబర్స్ ఏడ్చుకున్నాం. అంటే ఎవరు ప్లేస్ లేక వెళ్ళిపోతారు తర్వాత, అంటే అక్కడ ఉన్నప్పుడు అందరం కలయికగా ఉండడం గానీ ఆ సెట్ లో అందరు పరిచయం అయ్యారు మాకు. ఆ సెట్ లో అంటే జూనియర్స్ గానీ ఏజెంట్లు గానీ డైరెక్టర్ సార్లు గానీ మొత్తం పరిచయం అయ్యారు. వాళ్ళందరితో మంచిగా మాట్లాడాము. మాకు కొంచెం అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి మంచిగా గౌరవించాలి అక్కడ సెట్ లో అందరూ. సెట్ వర్కర్లు గానీ డైరెక్టర్లు గానీ జూనియర్ ఆర్టిస్ట్లు గానీ చాలా మంది మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళతో మంచిగా ఉండేము. వచ్చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? బాగుంటాడండి. అంటే అందరితో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉంటాడు. మరి యాటిట్యూడ్ ఎక్కువ లేదండి, అదంతా డూప్ మాట్లాడండి, అదంతా డూప్ మాట్లాడు. సార్ చాలా అంటే చాలా మంచివాడు. అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అందరికి కూడా దండం పెట్టే మాట్లాడతాడు. చాలా అంటే చాలా మంచోడు సార్. ఓకే, ఇంకెవరితో అందులో మాట్లాడు? పుష్పటు రష్మికతో గానీ? రష్మిక మందనతో కూడా మాట్లాడామండి. కేశవ్ అన్నతో మాట్లాడాము. అంటే ఆల్మోస్ట్ చాలా మందితో, అందరితో మాట్లాడాము. చాలా మంది ఫొటోస్ కూడా దిగాము. కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఇస్తానన్నాడు, కానీ సెట్ లో ఇవ్వను నేను, సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు. మాకు అక్కడ బాధేసింది. అంటే లైక్ ఆయన కూడా ఆన్ షూట్ కదా, ఉన్నట్టున్నాడు. రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో. అల్లు అర్జున్ దిగారా? లేదండి, అందరితో దిగా కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్ట్. మేము గమ్ముగా అయిపోయాం. అదొకటి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 20 రోజులు నటించారు, 20% మూవీలో ఉన్నారు, అంటే ఫోటో లేకపోయినా, ఫోటో లేకపోయినా టీజర్ లా కనిపిస్తాం. ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది, అది హ్యాపీ అనిపిస్తుంది మాకు. సూపర్. ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారనుకుంటా? సాంగ్ లో ఉన్నాము. మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము. ఫైట్ సీన్ కొడతారా? మమ్మల్ని ఎవరు కొట్టారండి? కొట్టేంత లేదులే అక్కడ. షూట్ లో మంచిగా జరిగింది. ఒక షూట్ అయితే మంచి జరిగింది. సరే, అంటే ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా చేస్తూ ఉన్నావు నువ్వు. సో మీరు ఒక మెన్, ఇంకా మీరు అంటే ఎట్లా అంటే ఒక మూవీకి ఒక సీరియల్ కి ఎవరన్నా ట్రాన్స్ కావాలన్నా లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది కావాలని వాళ్ళని అడగడం కానీ, ఎంతమంది ట్రాన్స్ కావాలి 10 మంది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ అంటే వీళ్ళని కూడా ఒక ఒక రేంజ్లో చూపించాలి, వీళ్ళు కూడా సమాజంలో ఒక పర్సన్ నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త కొత్త ట్రాన్స్ని అంటే ఇవాళ వచ్చిన షూట్కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తా. సూపర్. అట్లా అంటే అందరూ ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళకి కూడా మంచి పేరు గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక. ఓకే.
89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.